ఒక సందర్భంలో వేలే నాకు కేసీఆర్ గారు అన్యాయం చేయడు రవాణా నాకు నమ్మకం ఉందని కూడా చాలా సందర్భాలు నాతో చెప్పడం జరిగింది. సో ఈరోజు నిజంగానే అన్నకి ఇప్పుడు అక్కడ ఎంపీ కన్ఫర్మ్ అయిందన్నట్టుకు కూడా వార్తలు వస్తున్నాయి, నిజమైన అవుదనా? అంటే వాటి గురించి అయితే దాని గురించి అయితే నాకు ఇప్పటివరకు తెలియదు. కేసీఆర్ బాబు అయితే ఎప్పుడు అన్యాయం చేయలేదు 100%. ఎందుకు నేను అంటున్నానంటే ఆయన మనస్తత్వం, కేసీఆర్ బాబు మనస్తత్వం ఏంటో సాయి చంద్ర గారికి ఎంత తెలుసో నాకు అంత తెలుసు. అంటే ఒక రకమైన బాండింగ్ ఉంది. ఏ రోజు కేసీఆర్ బాబు సాయి చంద్రకి ఏదో అని అట్లా లేదు. వీళ్ళ ఇద్దరి మధ్యలో అసలు ఎంత గొప్ప బాండింగ్ ఉందంటే ఒక తండ్రి కొడుకుల మధ్యలో ఏం చెప్పుకోకపోయినా తెలుస్తుంది కదా. ఒక తండ్రికి కొడుకు ఏం చెప్పకపోయినా ఆ ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది కదా. ఆ రకమైన బాండింగ్ ఉంది, అది మాత్రం నాకు తెలుసు. అంటే ప్రత్యక్షంగా తెలుసు, పరోక్షంగా కూడా. ఈయన ఎన్నోసార్లు కొన్ని వందల సార్లు చెప్పిండు, కొన్ని వందల సార్లు కాదు, ఇంకా చనిపోయే ముందు మేము 3 గంటలు అక్కడ ఉన్నప్పుడు మాట్లాడుకునే క్రమంలో కూడా ఆయన మాట్లాడిన ముందు మాటలలో 3వ మాట ఇదే. కేసీఆర్ బాబు ఆయన మనసు, ఆయన వ్యక్తిత్వం, ఆయన స్వభావం గురించి చెప్తూ కేసీఆర్ బాపే నాకు శ్రీరామ రక్ష అనే వర్డ్ ఆయన లాస్ట్ మాట్లాడే మాటల్లో 3వ మాట. అది ఎందుకు వచ్చిందో అంటే ఈ సందర్భంలో తలుచుకుంటే నాకు అనిపిస్తుంది అసలు ఎందుకు ఆయన నోటితోటి అలా వచ్చిందో కూడా నాకు ఆ చివరి క్షణంలో. దానికి నెక్స్ట్ మాట నా గురించి ఒక మాట, దాని తర్వాత మాట పిల్లల గురించి ఒక మాట, చివరి 3 మాటల్లో ఇవి. ఏదేమైనా అన్నకు సంబంధించిన బాధ్యతలన్నీ ఇప్పుడు నీ మీద పడ్డాయి. ఒక మహిళగా, ఒక భార్యగా మీరు చాలా గుండె ధైర్యంతో ఉండాలి. ఎందుకంటే ఆయన ఆశయాలను ఇప్పుడు సాధించాల్సింది మీరే. ఎందుకంటే నియోజకవర్గ ప్రజలకే కాదు, యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన ఉన్నాడు కాబట్టి అన్నని ఏ విధంగా అయితే వాళ్ళు చూసాలనుకున్నారో అది మీతోనే సాధ్యం అవ్వాలి. ఆ పైనుంచి అన్న ఆశీర్వాదం మీకు ఉండాలి తప్పకుండా. పిల్లలు ఎలా ఉన్నారక పరిస్థితి ఇప్పుడు? పాపకైతే తెలియదు, ఇంకా అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అని, అర్థం కావట్లేదు. ఏదో వస్తున్నారు ఇంతమంది, ఏదో ఫొటోస్ ఇవన్నీ, డాడీ నాన్న ఎందుకు ఫొటోస్ ఇట్లా పెట్టారు అనే ఒక ఆలోచన అంతే. ఒక ఈవినింగ్ నైట్ కాగానే కాల్ చేస్తా అని ఫోన్ తీసుకోవడం, పాప ఈ నైట్ వస్తాం మమ్మీ 12-1 అట్లా కాగానే ఇప్పుడు నాన్న వస్తాడా, నాన్నని రమ్మను ఫోన్ చేయి అట్లా మాట్లాడుతుంది. బాబుకు అర్థమవుతుంది చాలా బాధపడుతుండు. అంటే ఎదిగాడు కాబట్టి తెలుస్తుంది కాబట్టి అంటే చెప్పుకోవట్లేదు బయటికి, లోపలనే కుమిలి కుమిలి ఏడవడం అంటారు కదా అట్లా ఏడుస్తుండు. నేనే అప్పుడప్పుడు ధైర్యం చెప్తున్నాను కానీ వాళ్ళకి చెప్తుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది. నేను వాళ్ళని చూసి నేను తట్టుకోలేకపోతున్నాను. ఫస్ట్ తెచ్చుకోవాలి గుండె ధైర్యం. ఒక జీవితంలో ఒక భయంకరమైన సంఘటన తర్వాత ఎలా ఉంటుందంటే ఫస్ట్ బతకలేమనిపిస్తుంది, అంటే ఏం అర్థం కాదు, ఇంకా ఏమంటే ఏం అర్థం కాదు, అంత బ్లాంక్ అంటారు కదా అట్లుంటుంది. సెకండ్ ఒక డిప్రెషన్ స్టేజ్ లాగా ఉంటుంది. తర్వాత బండరాయి ఎంత మొండిగా ఉంటుందో అంత మొండితనం వచ్చేస్తుంది అంతే. నీకు ఆ మొండితనం రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వదినా. ఎందుకంటే ఇప్పుడు ఆయన మీద ఉన్న బాధ్యతలు మీ మీద ఉన్నాయి, మీరు సాధించాలి. మీరు నియోజకవర్గ ప్రజలందరి అండదండలు మీకు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఆ గుండె ధైర్యంతో మీరు ముందుకు సాగిపోతూనే ఉండాలి.